నమస్తే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒకవైపు పేపర్ లీకేజ్లు గ్రూప్ వన్ రద్దు సో డిఎస్సి అభ్యర్థులకు పదమూడు వేల పోస్టులు వేస్తా అని చెప్పి ఐదు వేల పోస్టులు వేసి చేతులు దులుపుకున్నాడు ఎటు చూసినా నిరుద్యోగుల ధర్నాలు రాస్తారోకోలు ఇవే జరుగుతూ ఉన్నాయి సో ప్రెస్ క్లబ్కి వచ్చినారు వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు కేసీఆర్ చేతిలో మోసపోయినటువంటి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఏ ఎందుకు వచ్చింది ఇక్కడికి ఏం కావాలి నీకు చెప్పు నమ్మకి పోస్టును పెంచాలి ఎవరి పెంచాలి కేసీఆర్ కేశాయి టాచ ఎందుకు వచ్చినారు ఇక్కడికి నమ్మకి డిఆర్సీ కావాలి ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఇట్లా రోడ్ల మీద మీ మమ్మీతో మీరు చాలా రోజులు అయిందో ఎవరిని అడుగుతున్నావు కేసీఆర్ని అడుగుతున్నావా పోస్ట్లో ఏమో అని కేశ్ఐ టాటా కేసీఆర్ తాతని ఎన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తున్నారు చాలా రోజులు అయిందా చాలా రోజులు అయింది స్కూల్కి వెళ్ళట్లే మరి నువ్వు స్కూల్కి పోతున్నావు స్కూల్కి పోతున్నావు మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చినావు మమ్మీ కోసం వచ్చినావు ఏం చెప్తారన్నా ఈ ఇష్యూ మీద ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు ఒక కొలికి రావట్లేదు ఏం చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియమకాలనే ఒక లైన్ తోటి మేము అందరం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ నియమకాల విషయానికి వచ్చిన తర్వాత కడియం సార్ దగ్గర కడియం సీర్ దగ్గర నుంచి జగదీశ్వరెడ్డి దగ్గర నుంచి సబితాయింద్రెడ్డి దాకా సార్లు కొత్త సార్లు వస్తారు సంక్రాంతిలో కొత్త సార్లు కొత్త బడులు కొత్త సార్లు అన్ని నియమకాలు కొలువల జాతర అని ఇప్పటివరకు మేము బిఏడి చేసి చెట్టు కింద పుట్ట కింద కాసింత నీడ చూసుకొని చదివే విద్యార్థులం నిరుద్యోగులం అయితే సాక్షి అసెంబ్లీ సాక్షిగా పదమూడు వేల ఐదు టీచర్ పోస్టులు పెంచిండు మాకు ముఖ్యమంత్రి మాకు ఉద్యోగాలు వస్తాయని పల్లె నుంచి పట్టణానికి ముటగట్టుకొని బియ్యంగ వస్తాలు వేసుకుని కొన్ని పుస్తకాలు కొని కోచింగ్లు తీసుకొని ఆన్లైన్ ఎగ్జామ్లు రాసి ఎంతో వ్యాస పయాసలతో ధనమంతా వృధా చేసి ఇంటి దగ్గర అప్పు చేసి వడ్డీ చేసి అమ్మ నాన్నులు కుదోబెట్టినటువంటి బంగారాన్ని పుస్తకాలని తాలిబొట్టలని కుదోబెట్టి ఇక్కడికి నగరానికి జాబు కోసం టీచర్ జాబు పడతాయనే ఉద్దేశంతో మేము వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఐదు వేల ఎనభై పోస్టులు ఉంచితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య అంత నువ్వు ఇచ్చిన పోస్టుల సంఖ్య అంత ఒకసారి ఆలోచన చేయండి చాట్ల తవుడు పోసి కుక్కలు కుట్టుకునే సామెత మాత్రం చేయకాకండి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో బీస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం ఎంత ఉంది ఈ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి తిరుపతి కమిటీ ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చినప్పుడు మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని మార్చే ఒక శక్తి ఒక ఉద్యోగిగా ఒక ఉపాధ్యుడికి మాత్రమే చేతిలో ఉన్నది ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తును మార్చేది ఒక శుద్ధ ఈ దేశ భారతదేశ తలరాత మార్చే శక్తి ఒక టీచర్కే ఉందని ఒక విషయాన్ని గమనించండి మీరు ప్రపంచ జరుగుతున్నప్పుడు సాక్షాత్తు గురువు గారికి నమస్కారం చేసినారు ముఖ్యమంత్రి గారు అది మీకు గురువుగా ఉన్న విలువని మేము అనుకుంటున్నాం అదే విలువతోటి గురువు పట్ల బాధ్యత తోటి అదనంగా పోస్టులు పెంచి మా నిరుద్యోగులకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అంతేకాకుండా ఎక్కడో మా కళ కన్న వాళ్ళ కళను నిజం చేయడం కోసం ఇరుకురుకు రూముల్లో సూర్యోదయం కంటే ముందుగా లేచి చాలి చాలనేటువంటి బతుకులతోటి మేము సూర్యోదయం కంటే ముందుగా లేసి దారిలో కాసింత నమస్తే తెలంగాణ లో కొలువల జాతర కనపడంగానే అయ్యో ఉద్యోగాలు వస్తాయని పాశలతోటి మేము అప్పులు చేసి లక్షలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము కోచింగ్ బాటలో మేము వచ్చినాం కానీ ఇక్కడ ఉన్న పోస్టుల సంఖ్య చూస్తే పదహారు జిల్లాలలో గణితం జీరో ఉన్నది ఏడు జిల్లాలలో భయసంచు జీరో ఉన్నది నాలుగు జిల్లాలలో జీరోగా సోషల్ ఉన్నది అంటే ఆ జిల్లాలో ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి చదువుతున్న నిరుద్యోగి ఏమి సమాధానం చెప్పాలి మరి రెండు నెలలే ఉన్న ఎన్నికలు ఈ గ్యాప్ లో ఈ పోస్టులు భర్తీ చేయడం వీలవుతుందా ఇవి కాకపోతే ఏం చేస్తారు మేము అనేది ఒకటే మాకు మినీ డిఎస్సి వద్దు మాకు మెగా డిఎస్సి కావాలి ఎందుకంటే మీరు ప్రకటించిన ప్రకారమే పదమూడు వేల ఐదు వందల సాక్షాత్ అసెంబ్లీ చెప్పినటువంటి ఆ విధంగానే మాకు ఉద్యోగాలు అదనంగా పెంచాలి పోస్టులు పెంచాలి మెగా డిఎస్సి నిర్వహించాలి అది వన్ మంత్ టూ మంత్ లేట్ అయినా పర్లేదు కానీ అందరికీ న్యాయం చేకూర్చాలంటే ప్రతి ఒక్క విద్యార్థికి నిజమైన విద్యార్థికి న్యాయం చేయాలంటే డిఎస్సి అభ్యర్థికి న్యాయం జరగాలంటే వెంటనే పోస్టులు పెంచి మెగా డిఎస్సి నిర్వహించినప్పుడే ప్రతి ఒక్క కష్టపడ్డ విద్యార్థికి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను సంబంధిత ముఖ్యమంత్రి గారితో పాటు విద్యాశాఖ మంత్రి గారు దయచేసి మీ బిడ్డ లాంటి వాళ్ళం మీరు మా యొక్క పట్ల దయ చూపండి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం ఎంత గణం చెప్పినా మా బాధ మా గోస మీకు అర్థం అవుతుందా అని మేము అడుగుతున్నాం దయచేసి మీ బిడ్డ లాంటి మాకు అదనంగా పోస్టులు పెంచి అదనంగా మెగా డిఎస్సి నిర్వహించాలని మా యొక్క విద్యార్థులు నిరుద్యోగుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది నారాయణపేట డిస్టిక్ సార్ మాది నారాయణపేట డిస్టిక్ సార్ నేను పోయిన ట్వంటీ ట్వంటీ టూలో మార్చిలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు ప్రకటిస్తారని చెప్పంగానే అమ్మ నాన్న నేను చదువుకుంటా అని చెప్పేసి పట్నం అని చెప్పేసి వచ్చేసిన కోచింగ్ సెంటర్ వన్ ఇయర్ నుంచి నేను తిరుగుతున్నా సార్ ఇప్పుడు తీరా చూస్తే పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు పోయి కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకే మమ్మల్ని పరిమితం చేశారు గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారు మీరు చాలా పెద్ద మనిషి అని మేము ఇప్పటికీ కూడా నమ్ముతున్నాము మేము కూడా మీ బిడ్డలమే అనుకొని మా బాధని మీరు ఇంత రోడ్ మేము చదువుకోవడం తప్ప ఈ ఈ సున్నాల పోస్టులను చూసి ఎక్కడం మా ఎక్కడమే మా పని అయిపోతుంది రోజు చదవడం తప్ప రోడ్లు ఎక్కడమే మా పనిగా మా విధిగా ప్రకటించుకుని మేము రోజు ధర్నాలు అని అదని ఇదని చేస్తున్నాం కానీ ఎక్కడ మీ చో మీ దగ్గరికి వెళ్ళట్లేదు ఇంతకుముందు అన్న చెప్పినట్టు మాకు ఆ చిన్న చిన్న హాస్టల్లో ఆ వాతావరణం ఆ ఫుడ్ సరిగా పడక ఇంట్లో వాళ్ళు చెప్పి వాళ్ళకి డబ్బులు తీసుకొని మేము ఇక్కడ ఉంటున్నాం చదువుకుంటున్నాం అని ఇన్ని రోజులు చదువుకొని అటు ఉడా హడావిడిగా మాకు ఈ టెట్టు వేసి ఆ టెట్టులో కూడా గందరగోళాలను సృష్టించి ఆ పేపర్ టు టెట్ అయితే ప వంద మంది రాస్తే పదకొండు మంది మీకే తెలియాలి మీకు ఏ ఉద్దేశంతోనో మీరు అలా వేశారో మేమేం మీకు శత్రువులం కాదు కేసీఆర్ సార్ గారు మీరు కొంచెం మా మీద దయ ఉంచి మాకు చెప్తా అన్న పోస్టులు పదమూడు వేల ఎనభై ఆరు ప్రకటించిన పోస్టులే అలాగే మీరు ఇప్పుడు పదహారు వేల విద్యా వాలంటీర్లను తీసుకుంటున్నారు మరి ఆ ఏవి సార్ ఒకసారి మీరు చూడండి అలాగే ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా మంది ఇప్పుడు రిటైర్మెంట్కి ప్రక దగ్గరలో ఉన్నారు వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయినాక ఇప్పుడు ఎన్నో ఖాళీలు ఏర్పడతాయి సార్ అవి అవి కూడా ఒకసారి లెక్కలోకి తీసుకొని మీరు మంచిగా ఆలోచించుకొని మీరు ఇస్తానన్న పోస్టులతో పాటు అవి కూడా లెక్కలోకి తీసుకొని మాకు పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాం సార్ ఇలా మేము రోడ్ల మీద తిరగడం కాకుండా కొంచెం చదువుకునేటట్టు చేయండి సార్ ఆలోచించండి మీరు చాలా పెద్ద మనసు ఆలోచిస్తారని అనుకుంటున్నాం సార్ మా మా డిఆర్బీఆర్ అభ్యర్థులం అందరం అనుకుంటున్నాం ప్లీజ్ సార్ మా మా పైన కొంచెం దయ ఉంచండి సార్ ఇంకెవరం మాట్లాడతారు తెలంగాణలో రెండు వేల ప రెండు వేల రెండు వేల ఇరవై రెండులో తెల సీఎం కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీలో ప్రకటించిన పోస్టులను చూసేసి మేమంతా పుస్తకాలు వేసుకొని హైదరాబాద్ వచ్చేసినాం ఇప్పుడు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాంట్లో పదమూడు వందల పోస్టులు ఉద్య ఉర్దూ మీడియం పోస్టులే ఉన్నాయి ఆ ఉర్దూ మీడియం పోస్టులు మరి ఎందుకోసం వేస్తున్నారు దాంట్లో జనరలైజ్ పోస్టుగా మార్చేస్తే ఒక్కసారి మార్చేస్తే మళ్ళా మళ్ళీ ఉండవు కదా ప్రతిసారి అది ఒక నంబర్ని చూపించే దానికి మాత్రమే చేస్తున్నారు దాంతోపాటు ఈ ఆ పదమూడు వందలు వంద మిగిలిన మూడు వేల ఏడు వందలలో స్కూల్ అసిస్టెంట్లు పదిహేడు వందలు రెండు వేల ఎస్జీటీలు రెండు వేల ఎస్జిటీలను ముప్పై మూడు జిల్లాలకు విభజించి కేటగిరీ వైజ్గా కొత్త రోస్టర్ ప్రకారంగా డివైడ్ చేస్తే ఒకటి రెండు పోస్టులు ఎస్జిటీలు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు కొన్ని నామరూపాలే లేకుండా పోయినాయి అన్ని సున్నాలతోనే డిఎస్సీ ప్రకటించు దాని ద్వారా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది నిరుపేద విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాలల ద్వారా మొత్తం విద్యా వ్యవస్థ అవుతుంది ఆర్టీ ఎడ్యుకేషన్ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రతి ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాల ఉండాలి ఇవన్నీ ఆర్టీ యాక్ట్ని మొత్తం అవా అపహాస్యం చేస్తూ తెలంగాణలో ప్రకటించ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పోస్టులను పోస్టులను విద్యార్థులను సాగుగా చూపిస్తూ దాని విద్యార్థులకు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పల పాఠశాలలో కల్పించకుండా ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థులకు విద్య మీద అవగాహన లేని ఈ క్రియేట్ చేస్తూ దాని ద్వారా విద్యార్థులను రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా చాలా పాఠశాలను క్లోజ్ చేసి విద్యార్ పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్న కేసీఆర్ గారు అభ్యర్థులు నియర్ బై ఆరు లక్షల మంది డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘ అభ్యర్థులు ఉంటారు దాంట్లో టెట్ క్వాలిఫై నియర్ బై ఒక యాభై వేలు తక్కువ మిగతా వాళ్ళు ప్రతి ఒక్క టెట్ క్వాలిఫై ఐ టీచర్ మా మాకు ఇంకొక పని చేయడానికి రాదు కేవలం ఉద్యోగం ఉద్యోగం అంటే అది కూడా ఓన్లీ మాకు చదువు పనికి మాత్రమే వస్తుంది మీరు మీరు అట్లా చెప్పకపోతే అట్లా ప్రకటించకపోతే మేము ఇంకో పని చేసుకుంటాం పని చేసుకునేదానికి నేర్చుకుని ఉంటే మేము మొత్తం మేము మాకు ఒక సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి మేము ఆ భుజ మీద విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతోనే మేము వచ్చిన మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా సమాజం మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈ వ్యవస్థ తయారవుతుంది కాబట్టి ఇలాంటి వ్యవస్థను తయారు కాకుండా అట్లా తయారు చేయకుండా మన మన రాష్ట్రంలో ఆర్టీని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా దాంతోపాటు ఆర్టీ ప్రకారం ఎన్నైతే పోస్టులు మనకు ఎన్నైతే పోస్టులు మనకు అవైలబుల్లో ఉన్నాయో ఎంత 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 వేకెన్సీ అయితే మన దగ్గర ఉందో అంతే వేకెన్సీని మాకు ప్రకటించాల్సిందిగా ప్రకటిస్తున్నాం ప్రకటించాల్సిందిగా వేడుకుంటున్నాం కేసీఆర్ గారిని ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సింది మొత్తం కేవలం పేద విద్యార్థులే ఉంటున్నారు అట్లాగే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులు పేద విద్య అందాలి అది కూడా అందుతలేదు మీరు అసలు ప్రైవేట్ పాఠశాల మీద మానిటరింగ్ సిస్టమే లేదు ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేసే వ్యవస్థగా మారిపోతున్నారు కాబట్టి మాకు వ్యవస్థని డెవలప్ చేస్తూ పాటు ఆర్టీ ప్రకారం ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులను రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ మీరు ఉందా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదండి మేము రోడ్ అంటే డైలీ తిరుగుతున్నాం అండి ధర్నాలు అని మీటింగ్ అని ప్రతి చోట ఎక్కడ ధర్నా ఉన్నా కూడా వెళ్తున్నామండి పోస్ట్ల కోసం పోస్టులు పెంచాలి అండ్ టైం కూడా ఇంకా ఇవ్వాలని జస్ట్ ఫిఫ్టీ డేస్ ఉన్నాయండి ఈ ఫిఫ్టీ డేస్లో మేము ఏం చదువుతామండి కొత్త సిలబస్ ఇచ్చిండండి ఆ కొత్త సిలబస్ కనీసం మార్కెట్లో బుక్స్ కూడా రాలేదు ఇంకా ఇంతవరకు రాలేదు మార్కెట్లో ఇంకా ఎప్పుడు చదవాలండి ఆ సిలబస్ అంతా ఈ ఫిఫ్టీ డేస్లో ఎవరి వల్ల కాదు కనీసం టాప్ టాప్ లో ఉన్న అంటే వన్ ఫార్టీ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు చదవలేరు కూడా అండి షార్ట్ ఈ భర్తీ చేయడం గవర్నమెంట్ ఇప్పుడు అయితే కాదండి చాలా ఇప్పుడైతే కాదండి చాలా కష్టం అండి మాకు టైం ఇవ్వాలండి కనీసం ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా టైం ఇవ్వాలి పోస్టులు పెంచాలి మూడు వేల సారీ పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు అన్న కేసీఆర్ ఇప్పుడు ఐదు వేల ఎనభై ఆరు పోస్టులే ఇచ్చారు ఆ పోస్టులు మా డిస్టిక్లో కనీసం ఎస్ఏ వాళ్ళకైతే జీరో పోస్టులు ఉన్నాయండి ఎస్జిటికి ఓన్లీ సిక్స్ పోస్ట్లే ఉన్నాయండి దీనికోసమే మేమంతా అమ్మాయిలు ఏమైనా కూడా అంటున్నారు ప్రతి ఒక్కరు అమ్మాయిలు తిరుగుతున్నారు అది ఇది అని అయినా కూడా మేము అదంతా పట్టించుకోకుండా జాబ్లో కోసం మాక వస్తే అందరికే కదా న్యాయం జరిగేది అందుకోసమే ప్రతి ఒక్కరూ ఇలా ఫ్రెండ్స్ ని ఆదర్ చేసుకుని ఇలా ధర్నా అంటే మీటింగ్ లాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటే జాబ్లు వచ్చే పరిస్థితి ఉండేది మనం ఇంత కొట్లాడ తెచ్చుకున్నాం కదా తెలంగాణ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇక్కడ చెప్తారు మరి కేసీఆర్ అంటున్నారుగా గొర్రెలు బర్రెలు మేకలు ఏవో ఇస్తా అంటాడు అంటే ఒక గొర్రె ఒక గొర్రెనన్నా ఒక మేకనన్నా ఏవి కొనాలన్నా ఒక ఐదు వేలు పదివేలు మనిషి ఇప్పుడు మనం ఓట్లు అంటున్నాం అంటే ఇప్పుడు గొర్రెలకు మేకలకు ఉన్న వాల్యూ కూడా మనిషికి లేదా ఒక ఐదు వందలు రూపాయలు అంటే ఓటుకు ఐదు వందలు ఇస్తాడు అంటే మనిషి వాల్యూ జస్ట్ ఐదు వందలేనా ఐదు సంవత్సరాల్లో జస్ట్ ఐదు వందలు ఇచ్చి ఒక మనిషిని కొంటే అయిపోతుందా అంటే గొర్రెకున్న వాల్యూ కూడా మనకు లేదా అంటే ఊర్లలో ఉంటారు కదా ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ అంటే ఓట్లు ఇచ్చి కొంటారు కదా అంటే వీళ్ళు కొనేటప్పుడు వచ్చేటప్పుడైనా అంటే నాకు మేకకు గొర్రెకు ఏంటి బర్రకు ఉన్న వాల్యూ కూడా లేదా ఎందుకు అంటలేరు ఎందుకు అడగట్లేదు ఐదు వందలు తీసుకొని భోజనం పెడితే సరిపోతుందా ప్రతి ఒక్కరికి ఉండాలండి డిగ్రీలు పీజీలు చేసుకొని ఇట్లా తిరుగు తిరగాల్సి వస్తుంది రోడ్ల మీద మనం అందరం కూడా మరి ఏం చేయాలా రెండు నెలలు ఉన్నాయి ఉంటారు స్టేట్ వైడ్ ఆరు ఆరు లక్షల మంది ఏం చేస్తారు మరి ఖచ్చితంగా చెప్పగలను ఈసారి కేసీఆర్కి మాత్రం ఏమాత్ర పోస్టులు పెంచకున్నా మేమే కాదండి అనే కాదు స్టేట్ గా టిఎస్ఎస్ టిఎస్పిఎస్సి కానీ ఇంకా అదర్ ఆల్ ఎగ్జామ్స్ అండి కండక్ట్ చేయడం పేపర్ లీక్ అవ్వడం రద్దు చేయడం ఇదేనా అండి మేము చాలా పేద కుటుంబం ఉండేనండి ఇక్కడ వచ్చి ఇంతలా ప్రిపేర్ అయ్యేది మాకు డబ్బులు ఉండవు ఒకసారి తిండి తినక ఏం చేయక నైట్ పడుకుందామన్నా లేక ఎస్టీ హాస్టల్లో ఉంటామండి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్టల్ అండి అది కూడా మాత్రం నైట్ నైట్కి నిద్ర రావట్లేదండి ఇంటికి వెళ్తే అమ్మ నాన్నలు అడుగుతారు అరే బిడ్డ క్వాలిఫై అని అంటా ఉన్నావు కదా టెట్లా పోలీస్ కానీ ఇంకేదన్నా కానీ మరి క్వాలిఫై క్వాలిఫై అవుతున్నా అని అంటున్నావు కదా మరి ఏమైంది జాబు రిజల్ట్ ఎప్పుడు ప్రతి ఒక్కరండి అంటే అమ్మ నాన్నలనే కాదు ఊళ్ళో అందరు కూడా వచ్చింది 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 అంటారు మరి రాలేదా నువ్వు అంత అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టుగా అందరూ ఊరికి ఊరికి వెళ్ళాలన్నా చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్న ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మార్చి తొమ్మిదవ తేదీన కేసీఆర్ గారు సాయంత్రం పూట రేపు మార్నింగ్ పొద్దున్నే పది గంటలకు నిరుద్యోగులు అందరూ టీం ముందరికి రండి అంటే మాతో పాటు మా తల్లిదండ్రులను తీసుకొని టీం ముందరికి వచ్చినాం మా తల్లిదండ్రులు ఉండి అరే కేసీఆర్ మీకు పది పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు ఇస్తా అంటున్నాడు వెళ్ళి చదువుకోకపో అంటే పుస్తకాలన్నీ సంఖలో పెట్టుకొని పట్నం బాట పట్టినాం పట్నం బాట అవనిగడ్డ బాట పట్టి ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాం తర్వాత తీరా చూస్తే లాస్ట్ మంత్ మీకు పోస్టులు లేవు రేషనలైజ్ చేసినాం దాని ద్వారా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు మిగిలినాయి అని ఆయన కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో చెప్పింది మీరే కదా పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు ఎక్కడ పోయినాయి ఎందుకు ఈ పరిస్థితుల్లో భర్తీ చేయడం కుదరదు ఏం చేస్తారు ఆయన అనుకుంటే ఎంతసేపు అన్న కేసీఆర్ గారే తలుచుకుంటే ఎంతసేపు ఆయన మాట ఇస్తే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడు కదా ఆయన ఇచ్చిన మాట ఆయన ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు ఆయన ఆయన ఇచ్చిన మాటనే కదా అసెంబ్లీ సాక్షిగా పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది కదా ఆయనే కదా బిశ్వాల్ కమిటీని ఏర్పాటు చేసింది ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి విద్యాశాఖలోని బిశ్వాల్ కమిటీ గారు చెప్పారు కదా మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి మా చదువుల తల్లి సబితమ్మ ఇరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము వాటిని భర్తీ చేస్తామని ఆయన చెప్పింది కదా ఇప్పుడు ప్రతి ఒక్క డిఎడ్బిఎడ్ సమ్ డిఎడ్ బిఎడ్ ప్రతి ఒక్కరం ఇప్పుడు దండం పెడుతున్నాం ఇప్పుడు మాకు కనుక పదమూడు వేల పోస్టులు వేయకపోతే ఇప్పుడు దండం పెడుతున్నాం ఇదే కనుక జరగకపోతే తర్వాత మీకు రాజకీయంగా పిండం పెట్టడానికి మేము ఎంతవరకైనా తెగిస్తాం తర్వాత నవంబర్లోనే మీరు అనుకున్న విధంగా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ పెడితే తర్వాత మాకేం పని ఉండదు తర్వాత మిమ్మల్ని ఏ విధంగా పొంద అదే పని మీద మేము ఉంటాము ఎందుకంటే మా జీవితాలను నాశనం చేసినప్పుడు మీ జీవితంతో ఆడుకోవడం మాకు కూడా ఒక సబబే అనిపిస్తుంది సో ఒకసారి చూసుకోవచ్చు మనం చిన్న చిన్న పిల్లలు నేర్చుకొని వాళ్ళ తల్లులు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ఇలాంటి దుస్థితి దాపరించింది మన తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మా మమ్మీకి మెగా డిఎస్సి కావాలని ఆమె కూడా చిన్న పిల్లలు కూడా రోడ్లు ఎక్కుతున్నారు కేసీఆర్ మీద పగబట్టున అంటూ ఎవరు లేరు ఈరోజు తెలంగాణలో అందరూ దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ మీద పగతో ఉన్నారు వీళ్ళందరూ కూడా కక్షగర్తని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీళ్ళకి పదమూడు వేల పోస్టులు భర్తీ చేయాలని వీళ్ళు కోరుతున్నారు లేకపోతే వచ్చే ఎన్నికల్లో నువ్వు ఇక్కడ నుంచి మూటాములా చదువుకొని పోయే అవకాశం ఉంటుందని మాట్లాడుతున్నారు కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మనతోలు వెలుగు హైదరాబాద్